ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడొచ్చు. అర్బన్ లెజెండ్స్, కొంతమంది చేత సృష్టింపబడిన కొన్ని కల్పిత కథలు అండ్ చాలామంది వీటిని వినడానికి ఇష్టపడుతూ ఉంటారు, వీటిని స్ప్రెడ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. మనుషుల గురించి కావచ్చు, జంతువుల గురించి కావచ్చు, ఫుడ్ గురించి కావచ్చు, ఈ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అర్బన్ లెజెండ్స్ క్రియేట్ అయ్యాయి. వాటిలో ఎన్నో వాటిని ప్రజలు కూడా నిజమని నమ్ముతూ వచ్చారు. కాకపోతే తర్వాత కాలం గడుస్తున్న కొద్దీ వాటిలో కొన్ని అబద్ధాలని ప్రూవ్ అయింది. సో అలా అబద్ధాలని ప్రూవ్ అయిన కొన్ని కల్పిత కథల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నెంబర్ 1, వాల్ట్ డిస్నీస్ బాడీ ఈజ్ క్రయోజెనికల్లీ ఫ్రోజన్. టెక్నాలజికల్ ఇన్నోవేటర్ అయిన వాల్ట్ డిస్నీ చనిపోయిన తర్వాత కూడా అతన్ని ఎప్పటికైనా మళ్ళీ బ్రతికించుకోవాలనే ఉద్దేశంతో అతని శరీరాన్ని లిక్విడ్ నైట్రోజన్లో ఉంచారు అండ్ ఇప్పటికీ కూడా అతని శరీరాన్ని కాపాడుతూ వస్తున్నారని అయితే చాలామంది నమ్ముతూ ఉంటారు. క్రయోజెనికల్గా చాలామందిని ఇప్పటికే గడ్డకట్టించారు. ఒకవేళ భవిష్యత్తులో మనుషుల్ని మళ్ళీ తిరిగి పుట్టించగలిగే టెక్నాలజీని శాస్త్రవేత్తలు కనిపెట్టినా, అలాగే మరణం అనేదే లేని టెక్నాలజీని కూడా శాస్త్రవేత్తలు కనిపెట్టినా కూడా, అప్పుడు వీళ్ళందరినీ మళ్ళీ తిరిగి బ్రతికించచ్చన్న ఉద్దేశంతో, అలాగే వీళ్ళకి మరణం అనేది లేకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో కూడా వాళ్ళందరినీ అలా గడ్డకట్టించడం జరిగింది. ఈయన శరీరాన్ని కూడా అలాగే భద్రపరిచారని అయితే చాలామంది నమ్ముతూ ఉంటారు. కొంతమంది అయితే అతని యొక్క శరీరాన్ని భద్రపరిచిన ప్రాంతం డిస్నీలాండ్లోని పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ అట్రాక్షన్ యొక్క కింద భాగంలో ఎవరికీ తెలియకుండా దాచి ఉంచబడిందని నమ్ముతూ ఉంటారు. కానీ అది నిజం కాదని తర్వాత ప్రూవ్ అయింది. డిసెంబర్ 15, 1966 వాల్ డిస్నీ తనకు వచ్చిన లంగ్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ తీసుకుంటున్న టైంలో కొన్ని కాంప్లికేషన్స్ కారణంగా చనిపోవడం జరిగింది అండ్ అతని యొక్క కోరిక మేరకు అతని కుటుంబ సభ్యులు అతన్ని పూడ్చిపెట్టలేదు, అతన్ని క్రిమేట్ చేశారు అండ్ ఆ తర్వాత అతని యొక్క అస్థికల్ని గ్లెనేడ్ అనే ఒక ప్రాంతంలోని ఫారెస్ట్ లాన్ మెమోరియల్ పార్క్లో ఉంచారు అండ్ ఇప్పటికీ కూడా మనం ఆ ప్రాంతానికి వెళ్ళినట్టయితే మనం వాటిని చూడొచ్చు కూడా. సో దాని కారణంగా కన్ఫర్మ్ అయిన విషయం ఏంటి అంటే వాల్ట్ డిస్నీ శరీరాన్ని క్రయోజెనికల్గా ఫ్రోజన్ చేసి ఉంచలేదు. నెంబర్ 2, శాంటా క్లాస్ వాజ్ ఇన్వెంటెడ్ బై కోకోకోలా. 1930లో కోకోకోలా మెల్లిమెల్లిగా మార్కెట్లో స్ప్రెడ్ అవుతోంది. అయితే వాళ్ళు ఇంకా ఫాస్ట్గా ఆ కోకోకోలాని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడం కోసం, ఏదైనా ఒక కొత్త కాన్సెప్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. మార్కెటింగ్ టెక్నిక్స్ అన్నీ కూడా ట్రై చేస్తున్నారు. ఆ టైంలో సాఫ్ట్ డ్రింక్ యొక్క సేల్స్ చాలా తక్కువగా బూస్టప్ అవుతున్నాయి. సో ఆ టైంలో వాళ్ళు హ్యాడ్ అండ్ సన్బ్లోమ్ అనే ఒక రికార్డెడ్ కమర్షియల్ ఇలస్ట్రేటర్ని హైర్ చేసుకోవడం జరిగింది. ఇతనికి అప్పట్లో చాలా బాగా పేరుంది. అయితే అతను ఏం చేశాడంటే శాంటా క్లాస్ ఇమేజెస్ని కొన్నింటిని క్రియేట్ చేసి ఆ శాంటా క్లాస్ కోక్తో అసోసియేట్ అయి ఉన్నట్టుగా ఆ ఇమేజెస్లో శాంటా క్లాస్ని కోక్ని లింకప్ చేశాడు. అండ్ అతని యొక్క డ్రాయింగ్స్ ఎంత బాగా పాపులర్ అయ్యాయంటే కోకోకోలా కార్పొరేషన్కి దాని కారణంగా చాలా పెద్ద మొత్తంలో డీల్స్ వచ్చాయి. అంతేకాకుండా కోకోకోలా ప్రజలకి చాలా ఫాస్ట్గా రీచ్ అయిపోయింది కూడా. అయితే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే చాలామంది కోకోకోలా కార్పొరేషన్ గురించి విన్నప్పుడే మాత్రమే శాంటా క్లాస్ గురించి విన్నారు. వాళ్ళు జీవితంలో మొట్టమొదటిసారి శాంటా క్లాస్ ఇమేజెస్ని కానీ శాంటా క్లాస్ యొక్క పేరును కానీ చూడటం కోకోకోలా కారణంగానే సాధ్యమైంది. దాని కారణంగా ఎంతోమంది కోకోకోలానే శాంటా క్లాస్ని ఇన్వెంట్ చేసిందని అభిప్రాయపడడం మొదలుపెట్టారు అండ్ అదే నిజమని నమ్ముతూ వచ్చారు కూడా. కానీ నిజానికి ఈ శాంటా క్లాస్ 1920లోనే బాగా పాపులర్. నిజానికి న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు 1927లో ఏ స్టాండర్డైజ్ శాంటా క్లాస్ ఎపియర్స్ టు న్యూయార్క్ చిల్డ్రన్ అని ఒక రిపోర్ట్ని కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో శాంటా క్లాస్ యొక్క హైట్ గురించి, వెయిట్ గురించి, స్టేచర్ గురించి, అలాగే శాంటా క్లాస్ ధరించే రెడ్ కలర్ దుస్తుల గురించి, హుడ్ గురించి, వైట్ విస్కర్స్ గురించి, వీటన్నిటి గురించి కూడా మెన్షన్ చేసింది. శాంటా క్లాస్ తన మొహాన్ని గుర్తుపట్టని విధంగా మేకప్ వేసుకొని రావడం జరిగింది. అంతేకాకుండా పిల్లలందరికీ చాలా బొమ్మల్ని కూడా తీసుకొని వచ్చాడని ఆ రిపోర్ట్లో మెన్షన్ చేసింది. సో శాంటా క్లాస్ కోకోకోలా ద్వారా ఇన్వెంట్ చేయబడలేదు, అంతకు ముందు నుంచే శాంటా క్లాస్ ఉన్నాడు. సో ఇది అప్పుడు ప్రూవ్ అయింది ఫైనల్గా. ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా, ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా, అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ అనేది అవసరం. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో ఎన్నో కంపెనీస్ ఉన్నాయి. అయితే వాటిలో ఏంజిల్ వన్ అనేది ఇండియాలోనే ది బెస్ట్ కంపెనీ. ఒకప్పుడు ఏంజిల్ బ్రోకింగ్గా ఉన్న ఈ సంస్థ ఇప్పుడు ఏంజిల్ వన్గా మారింది. ఈ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మీరు మనీ ఏమి పే చేయాల్సిన అవసరం లేదు. ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి, అవి అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మనీని ఛార్జ్ చేస్తాయి, కానీ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ని మనం ఫ్రీగా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఒకటి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ని అయితే ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డీమాట్ అకౌంట్ని ఓపెన్ చేసుకొని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్కి సంబంధించి కంప్లీట్ నాలెడ్జ్ లేకపోయినట్టయితే ఫస్ట్ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని కంప్లీట్గా నాలెడ్జ్ తెచ్చుకున్న తర్వాతే పూర్తి స్థాయిలో ట్రేడింగ్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి.
3 మెక్డొనాల్డ్ షేక్స్ ఆర్ మేడ్ ఫ్రమ్ రీకాన్స్టిట్యూటెడ్ యానిమల్ ఫ్యాట్. బేసిక్గా ఈ రూమరు ఎప్పటి నుంచో వినిపిస్తూ ఉంది, కానీ రీసెంట్ కాలంలో మాత్రమే ఈ రూమర్కి జవాబు దొరికింది. చాలామంది ఏమని నమ్ముతూ వచ్చేవారంటే, మెక్డొనాల్డ్స్లో ఉండే మిల్క్ షేక్ మిషన్లో కావచ్చు, ఐస్ క్రీమ్ మిషన్లో కావచ్చు, ఏదైతే లిక్విడ్ని పోస్తూ ఉంటారో ఆ లిక్విడ్లో రీకాన్స్టిట్యూటెడ్ ఫ్యాట్ ఉంటుంది, ఇది పిగ్స్ నుంచి కానీ చికెన్స్ నుంచి కానీ వస్తుందని అయితే నమ్ముతూ వచ్చేవారు. అండ్ ఆ లిక్విడ్ యొక్క కలరు అండ్ అంతేకాకుండా దాని యొక్క థిక్నెస్ ఈ రెండు కూడా ఈ రూమర్కి ఇంకొంచెం వెయిటేజ్ని పెంచాయనే చెప్పాలి. అయితే రీసెంట్ కాలంలో మెక్డొనాల్డ్స్ అనే కాదు, ఏ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ అయినా కూడా గవర్నమెంట్ తీసుకొచ్చిన కొత్త లాస్ ప్రకారం, అలాగే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం, వాడు తయారు చేసే ఏ ప్రొడక్ట్ అయినా కూడా దాని యొక్క న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్ని కన్స్యూమర్స్కి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో మెక్డొనాల్డ్స్ యొక్క షేక్స్కి సంబంధించిన న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్, దాని యొక్క ఇంగ్రీడియంట్స్ వీటన్నింటినీ కూడా మెక్డొనాల్డ్స్ ప్రజల ముందు ఉంచింది. సో ఆ మెక్డొనాల్డ్స్ షేక్లో అసలు ఏముంటాయంటే, మిల్క్, సుక్రోస్, క్రీమ్, నాన్ ఫ్యాట్ మిల్క్ సాలిడ్స్, కార్న్ సిరప్ సాలిడ్స్, మోనో అండ్ డైగ్లిసరైడ్స్, గ్వార్గుమ్, వెనిలా ఫ్లేవర్, క్యారాగీనన్, సెల్యులోస్ గమ్, విటమిన్ ఏ పాలమైటేడ్. అయితే ఇవన్నీ కూడా మనకు కొంచెం వింతగా అనిపిస్తూ ఉండొచ్చు, ఇవన్నీ కూడా మనం ఎప్పుడూ వినలేదు కూడా. కాకపోతే ఇవన్నీ కూడా మనుషులు కన్జ్యూమ్ చేయడానికి కోసం తయారు చేసినవే, యానిమల్స్కి సంబంధించిన ప్రొడక్ట్స్ అయితే కాదు. అయితే ఇక్కడ ఉన్న క్యారాగీనన్ మాత్రం ఒక రకమైన సీవీడ్, దీన్ని ఐరిష్ మాస్ అని కూడా పిలుస్తూ ఉంటారు. దీన్ని ఆ షేక్స్లో ఫ్రీజింగ్ ఏజెంట్స్ని కంట్రోల్ చేయడానికి వాడుతూ ఉంటారు. దీనిని వేయడం వల్ల బాగా కోల్డ్ టెంపరేచర్స్ ఉన్నప్పటికీ కూడా ఆ షేక్స్ గడ్డకట్టకుండా ఉంటాయి. ఒకవేళ ఆ మిల్క్ షేక్ని కనుక సాలిడ్గా వాడాలి అనుకుంటున్నట్టయితే దీన్ని వాడాల్సిన అవసరం అయితే లేదు, కానీ లిక్విడ్ స్టేజ్లోనే కావాలనుకుంటారు కాబట్టి వాళ్ళు దీన్ని వాడుతూ ఉంటారు. 4 కెంటుస్కి ఫ్రైడ్ చికెన్ నేమ్ చేంజ్. చాలామంది కెంటుస్కి ఫ్రైడ్ చికెన్ అంటే అసలు ఏంటి అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, కానీ కేఎఫ్సి అంటే మాత్రం వాళ్ళకి చాలా డీటెయిల్డ్గా అర్థమవుతుంది. ఎందుకంటే కెంటుస్కి ఫ్రైడ్ చికెన్ అనే పేరు కంటే కేఎఫ్సి అనే పేరే బాగా పాపులర్ అయింది. అయితే నిజానికి ఆ కంపెనీ యొక్క పేరు ఒకప్పుడు కెంటుస్కి ఫ్రైడ్ చికెన్గానే ఉండేది, తర్వాత మాత్రమే కేఎఫ్సి అని పెట్టడం జరిగింది. ఆ టైంలో ఎక్కువగా స్ప్రెడ్ అయిన ఒక రూమర్ ఏంటి అంటే, కెంటుస్కి ఫ్రైడ్ చికెన్లో ఫ్రైడ్ అనే ఒక పదం ఉంది కాబట్టి దీనికి నెగిటివ్ కానోటేషన్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దీని కారణంగా మార్కెటింగ్ విషయంలో కేఎఫ్సి కంపెనీకి నెగిటివిటీ వచ్చే అవకాశం ఉందన్న ఉద్దేశంతో ఆ ఫ్రైడ్ అనే పేరు రాకుండానే ఉండాలన్న ఉద్దేశంతో కేఎఫ్సి అని మార్చారని చెబుతూ ఉంటారు. అలాగే ఆ టైంలో ఇంకొక రూమర్ కూడా స్ప్రెడ్ అయింది, అదేంటి అంటే కేఎఫ్సి వాళ్ళు కొన్ని ప్రత్యేకమైన కోళ్ళని తయారు చేస్తున్నారు అండ్ అవి నార్మల్ కోళ్లతో పోల్చినట్టయితే ఎక్కువ మాంసాన్ని ఇస్తూ ఉంటాయి అండ్ ఇది చట్టరీత్యా నేరం అండ్ అంతేకాకుండా ఇటువంటివి చేయడం వలన మనుషుల యొక్క ఆరోగ్యం దెబ్బతినే అవకాశం కూడా ఉందని అయితే ఆ టైంలో చాలా రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. కాకపోతే తర్వాత కేఎఫ్సి వాళ్ళు మేము ఎటువంటి కొత్త రకమైన కోళ్ళని కూడా తయారు చేయట్లేదని ప్రూవ్ చేసుకున్నారు. అయితే ఆ తర్వాత కేఎఫ్సి అని పేరు మార్చాక నిజానికి కేఎఫ్సి చాలా బాగా పాపులర్ అయింది, చాలా బాగా సక్సెస్ అయింది కూడా. కానీ ఆ తర్వాత మళ్ళీ కొన్నాళ్లకి కేఎఫ్సి కంపెనీ యొక్క పేరుని కెంటుస్కి ఫ్రైడ్ చికెన్ అనే మార్చేయడం జరిగింది. దీని కారణంగా ఎటువంటి బ్యాడ్ పబ్లిసిటీ ఉండదు, ఎందుకంటే మనం చికెన్ని అమ్మేది ఫ్రైడ్ స్టేట్లోనే కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం లేదనైతే వాళ్ళు అర్థం చేసుకోవడం జరిగింది. ఆల్రెడీ కేఎఫ్సికి చాలా పెద్ద బ్రాండ్ వాల్యూ ఉంది కాబట్టి ఇప్పుడు దాని యొక్క పేరుని ఎలా మార్చినా ప్రాబ్లం లేదన్న ఉద్దేశంతో దానిని మార్చారని కూడా కొంతమంది నమ్ముతూ ఉంటారు. అయితే ఇప్పటికీ అర్థం కాని ఒక విషయం ఏంటంటే, అప్పట్లో కెంటుస్కి ఫ్రైడ్ చికెన్ అనే ఒక పేరును కేఎఫ్సిగా ఎందుకు మార్చారు అనేదానికి ఇప్పటికీ కూడా కంపెనీ వాళ్ళు ఒక స్పెసిఫిక్ రీజన్ అయితే ఇవ్వలేదు. బ్యాడ్ పబ్లిసిటీ అన్న ఉద్దేశంతో అయితే కాదు అని మాత్రం వాళ్ళు చెప్పడం జరిగింది, కానీ ఎందుకు మార్చారనేది మాత్రం ఇప్పటికీ కూడా వాళ్ళు చెప్పలేదు. సో దాని వలన ఇప్పటికీ కూడా అది కన్ఫర్మ్ కాలేదు. 5 టాయిలెట్ని ఎవరు ఇన్వెంట్ చేశారు? చాలామంది యొక్క నమ్మకం ఏంటి అంటే థామస్ క్రాపర్, కానీ అది నిజం కాదు. క్రాపర్ అనే వ్యక్తి చాలా అంటే చాలా పాపులర్ విక్టోరియన్ ప్లంబర్ అండ్ అతనే మొట్టమొదటిసారిగా ఫ్లషింగ్ ల్యాబరేటరీ అనే ఒక ఐడియాతో మన ముందుకు వచ్చాడని ఇప్పటికీ కూడా చాలామంది నమ్ముతూ ఉంటారు. అండ్ ఇదంతా కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే 1969 వ్యాలస్ రేబర్న్ అనే ఒక వ్యక్తి ఫ్లష్డ్ విత్ ప్రైడ్ ద స్టోరీ ఆఫ్ థామస్ క్రాపర్ అనే ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది. అప్పటి నుంచి అందరూ థామస్ క్రాపరే ఫ్లషింగ్ ల్యాబరేటరీని ఇన్వెంట్ చేయడం జరిగిందని అభిప్రాయపడడం మొదలుపెట్టారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే, ఇలాగే మరొక 2 వస్తువులకి సంబంధించిన డీటెయిల్స్ని కూడా అతను అసలైన వ్యక్తి గురించి కాకుండా వేరే వాళ్ళ గురించి రాసేయడం జరిగింది. సో వాళ్ళకే క్రెడిట్స్ కూడా ఇచ్చేయడం జరిగింది. దీని కారణంగా ఆ పుస్తకాలను చదివిన వాళ్ళు కూడా వాటిని ఇన్వెంట్ చేసింది వాళ్లే అనుకుంటున్నారు. అయితే క్రాపర్ అనే వ్యక్తి నిజానికి ఒక ప్లంబర్ అండ్ అతను చాలా చోట్ల ప్లంబింగ్ వర్క్స్ చేస్తూ వచ్చేవాడు.
కాకపోతే అతని పేరు మీద చాలా పేటెంట్స్ కూడా ఉన్నాయి. కానీ ఫ్లష్ టాయిలెట్కి సంబంధించిన పేటెంట్ అయితే అతని పేరు మీద లేదు. నిజానికి దీన్ని మొట్టమొదటిసారిగా కనుగొన్న వ్యక్తి పేరు అలెగ్జాండర్ కమ్మింగ్స్. ఇతను ఒక ఇలస్ట్రియస్ గ్యాడ్జెట్ని 1775 ఇన్వెంట్ చేయడం జరిగింది. అంటే క్రాపర్ పుట్టడానికి సుమారుగా 50 ముందే అతను దీన్ని ఇన్వెంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత జోసెఫ్ బ్రామా అలాగే థామస్ టైఫోర్డ్ వీళ్ళిద్దరూ కలిసి కమ్మింగ్స్ యొక్క డిజైన్కి ఒక బాల్ కాక్ని యాడ్ చేయడం జరిగింది. అలా ఫ్లషింగ్ ల్యాబరేటరీ అనేది మనకు అందుబాటులోకి వచ్చింది. కానీ కొంతమంది ఏమంటారంటే క్రాపర్ అనే వ్యక్తి అమెరికాలో మొట్టమొదటిసారిగా దీన్ని వాడేటట్టుగా చేశాడు, దాని కారణంగానే అతనికి ఆ క్రెడిట్స్ ఇస్తూ ఉంటారనైతే చెబుతూ ఉంటారు. బట్ అదైతే కరెక్ట్ కాదు కదా, ఎవరైతే ఇన్వెంట్ చేశారో వాళ్ళ పేరు మాత్రమే పెట్టాలి. సో అలెగ్జాండర్ కమ్మింగ్స్కి మొదట పేరు ఇవ్వాలి, ఆ తర్వాత జోసెఫ్ బ్రహ్మా మరియు థామస్ టైఫోర్డ్ వీళ్ళకి ఆ పేర్లు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇవ్వాలి అనుకుంటే క్రాపర్కి ఇచ్చుకోవచ్చు అంతే. బట్ నిజానికి అతనైతే టాయిలెట్ని ఇన్వెంట్ చేయలేదు. ఫైనల్గా బోనస్ ఫ్యాక్ట్, మేడ్ ఇన్ యుఎస్ఏ జపాన్. చాలామంది దీని గురించి వినే ఉంటారు. ఒకప్పుడు ఒక రూమర్ బాగా స్ప్రెడ్ అయింది, జపాన్లో ఉన్న ఒక టౌన్కి యుఎస్ఏ అని పేరు పెట్టారు. సో వాళ్ళు ఆ యుఎస్ఏలో అన్ని రకాల ప్రొడక్ట్స్ని కూడా తయారు చేసి వాళ్ళు యుఎస్ఏలో తయారు చేయబడ్డాయి అని చెబుతూ లీగల్గా అక్కడి ప్రొడక్ట్స్ అన్నింటినీ కూడా వేరే ప్రాంతాలకి ఎక్స్పోర్ట్ చేసుకుంటూ వచ్చేవారనైతే రూమర్ స్ప్రెడ్ అయింది. సో వాళ్ళు వాళ్ళ యొక్క ఒరిజినల్ ప్లేస్ని దాస్తూ వచ్చారని కూడా ఆ రూమర్లో మనకు తెలియజేయబడింది. అయితే ఇదంతా కూడా ఎప్పుడు స్ప్రెడ్ అయింది అంటే అమెరికాతో 2వ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత. సో అప్పట్లో జపాన్కి బాగా నెగిటివిటీ వచ్చేసింది. అండ్ ఇంకొకటి ఏంటంటే జపాన్ తయారు చేస్తున్న వస్తువులు అప్పట్లో చాలా వరస్ట్గా ఉండేవి కూడా. ఇప్పుడంటే జపాన్ టెక్నాలజీ పరంగా చాలా ముందుకు దూసుకుపోతోంది, కానీ అప్పట్లో జపాన్ దగ్గర ఉన్న టెక్నాలజీ అంతంత మాత్రమే. సో వాళ్ళు తయారు చేసే వస్తువులు కూడా అంతంత మాత్రంగానే ఉండేవి. అయితే ఈ ఉద్దేశంతోనే జపాన్లోని ఒక టౌన్ పేరును యుఎస్ఏగా మార్చి వాళ్ళు వేరే ప్రాంతాలకు ఎక్స్పోర్ట్ చేసుకుంటూ లాభాలు సంపాదిస్తున్నారంటూ రూమర్ స్ప్రెడ్ అయింది. అయితే ఇదంతా కూడా అబద్ధం, ఇదంతా కూడా ఒక ఫేక్ ప్రాపగాండా. నిజానికి అమెరికాకి చెందిన ఎంతోమంది కస్టమ్స్ అఫీషియల్స్ వాళ్ళు యుఎస్ఏ అనే ఒక పేరుతో ఏ ప్రోడక్ట్ వచ్చినా కూడా దాన్ని చెక్ చేయడం మొదలుపెట్టారు. కానీ వాళ్ళకి ఎక్కడా కూడా జపాన్లో తయారు చేయబడి మేడ్ ఇన్ యుఎస్ఏ అన్నట్టుగా ఒక్క ప్రోడక్ట్ కూడా కనిపించలేదు. అండ్ వేరే దేశాల వాళ్ళకు కూడా అటువంటివైతే ఏమీ కనిపించలేదు అప్పట్లో. అది కేవలం ఒక రూమర్ మాత్రమే. అండ్ దీనికి సంబంధించి ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కూడా ఉంది. అదేంటి అంటే సోనీ కార్పొరేషన్ వాళ్ళు ఆ టైంలో వాళ్ళ యొక్క మేడ్ ఇన్ జపాన్ లేబుల్స్ని చాలా చిన్నగా ఉంచేవారు. ఎందుకంటే అమెరికన్ పీపుల్ అది జాపనీస్ కంపెనీ అని రియలైజ్ అవ్వకుండా ఉండేందుకు. ఎందుకంటే అది స్టార్ట్ అయింది 1946లో, అప్పుడప్పుడే అది కొంచెం కొంచెంగా పుంజుకుంటుంది 2వ ప్రపంచ యుద్ధం తర్వాతే. బట్ మెల్లిమెల్లిగా జపాన్ మీద పెరుగుతున్న నెగిటివిటీ కారణంగా తమ కంపెనీకి ఎఫెక్ట్ కాకూడదన్న ఉద్దేశంతో అలా ఆ లేబుల్స్ని చాలా చిన్నగా రాయించడం మొదలుపెట్టింది. అండ్ చాలామంది ప్రజలు అది జాపనీస్ కంపెనీ అని తెలియక దాన్ని కొని దానికి ఎడిక్ట్ అయిపోయి ఆ తర్వాత నుంచి కూడా దాన్ని కొనడం మొదలుపెట్టారు. కాకపోతే ఆ టైంలో కస్టమ్స్ అఫీషియల్స్ సోనీకి చెందిన ఎన్నో షిప్మెంట్స్ని వెనక్కి తిప్పి పంపడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ యొక్క రెగ్యులేషన్స్ ప్రకారం లేబుల్స్ ఎంత సైజులో అయితే ఉండాలో అంత సైజులో లేకుండా చిన్న సైజులో ఉన్నాయన్న ఉద్దేశంతో వాటన్నిటినీ కూడా వెనక్కి పంపేశారు. సో ఇది కూడా ఒక రూమరే తప్ప ఇందులో కూడా వాస్తవం అయితే లేదు. సో గాయ్స్ చూశారు కదా, డీబంక్ చేయబడిన కొన్ని అర్బన్ లెజెండ్స్. వీటిలో మీకు ఏది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఒకవేళ మీరు నన్ను డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. లేదంటే ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి జబర్దస్త్ మహీధర్ అని సెర్చ్ చేసి కూడా మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్. ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా, ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా, అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ అనేది అవసరం. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో ఎన్నో కంపెనీస్ ఉన్నాయి. అయితే వాటిలో ఏంజిల్ వన్ అనేది ఇండియాలోనే ది బెస్ట్ కంపెనీ. ఒకప్పుడు ఏంజిల్ బ్రోకింగ్గా ఉన్న ఈ సంస్థ ఇప్పుడు ఏంజిల్ వన్గా మారింది. ఈ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మీరు మనీ ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు. ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి, అవి అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మనీని ఛార్జ్ చేస్తాయి. కానీ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ని మనం ఫ్రీగా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఒకటి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డీమాట్ అకౌంట్ని ఓపెన్ చేసుకొని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్కి సంబంధించి కంప్లీట్ నాలెడ్జ్ లేకపోయినట్టయితే ఫస్ట్ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని కంప్లీట్గా నాలెడ్జ్ తెచ్చుకున్న తర్వాతే పూర్తి స్థాయిలో ట్రేడింగ్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి.